హిజ్రాల మధ్య వివాదం చోటు చేసుకుంది. భీమవరం హిజ్రా సిమ్రాన్ మగవాళ్లను పెట్టి ఇక్కడున్న హిజ్రాలను కొట్టి ఇబ్బంది పెడుతుందని పలు చోట్ల నుంచి హిజ్రాలు అందరూ గుమిగూడి తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న హిజ్రాలు తక్షణమే భీమవరం సిమ్రాన్ మీద చర్య తీసుకోవాలని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో సిబ్బంది ఉన్న కారణంగా త్వరలో సమస్య పరిష్కరిస్తామని పోలీస్ సిబ్బంది తెలిపారు. మేము తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నామండి. గత 2018లో కూడా ఇలాగే పెద్ద గొడవ అయిపోయిందండి. మేము ఏలూరులో వెళ్ళి మేము పిటిషన్ పెట్టాము. పదపాటి శిల్పా గారు సిమరాణ గారు ఆమె భీమవరంలో దుర్గాపురంలో ఉంటుందండి. ఆమె మేము గత అప్పుడు మేము దాదాపుగా మేము ఒక 200 మంది వెళ్ళి ఆమె మీద కేసు పెట్టామండి. మా మీద దౌర్జన్యం చేయటం కానీ లేకపోతే మేము భిక్షార్థం చేస్తాం వచ్చేసి కొట్టేయడం కానీ లేకపోతే ఈడ్చేసి లాక్కెళ్ళిపోవడం కానీ మమ్మల్ని రూమ్లో పడేసి కొట్టేయడం కానీ ఇలా చాలా చిత్రంసులుగా పెట్టిందండి. అలాగే మా గురించి మా కోసం ఎంత పోరాడటం కోసం విజయవాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ తణుకు నుంచి కానీ ఎంతోమంది వచ్చారు. కానీ మేము తాడేపల్లిగూడెం వచ్చి ఇదే స్టేషన్కి వచ్చి మేము ఎంతో పోరాడడం కేసు పెట్టామండి. కానీ మాకు ఏ విధ వరకు కూడా మాకు న్యాయం జరగలేదు. కానీ మళ్ళీ మేము రాజమండ్రి పరివారంలోకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయినా కూడా మమ్మల్ని వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా పెట్టడం ఇలా జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2021లో కూడా మమ్మల్ని దాదాపు 2 రోజుల నుంచి మమ్మల్ని చిత్రహింసలు పెడతాం. ఎవరింటికాడ కూడా మనశ్శాంతి లేకుండా తిండి కూడా లేకుండా చెట్ట పుట్టల్లో మేము ఉండి గుడుల దగ్గర దాక్కొని మేము ఎలా బతుకుతున్నామంటే ఆ దేవుడికి తెలుసు మాకు తెలుసు అండి. తల్లిదండ్రులు వదిలేసి మా బతికేది మేము బతుకుతూ మాదా అంటేనే తల్లిదండ్రులు అని మేము బతుకుతున్నామండి. మాకంటూ ఒక రక్షణ అనేది లేదు. ఇప్పటి వరకు కూడా మా గురించి తగిన చర్య కూడా పోలీస్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇవన్నీ మా బాధ అనేది మీకు మీడియా వాళ్ళకి మేము చెప్పుకుంటున్నామండి. ఇవాళ కాదండి, 2018లో కూడా మేము ఏలూరులో నిద్ర ముప్పులు లేకుండా పోరాడడం చాలా జరిగిందండి. మా దాంట్లో కొంతమందిని దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయి వాళ్ళ వైపు తిప్పుకొని బ్లాక్మెయిల్ చేసి మా వైపు వాళ్ళ వైపు తిప్పుకొని ఇలా మళ్ళీ మా మీద రివర్స్గా జరగడం జరిగిందండి. అలాగే తాడేపల్లిగూడెంలో ఉంట జ్యోతి కూడా అండి మా వైపు ఉంటూ వాళ్ళ వైపు తిరిగి మాకు ఆ లేపు ఉన్న రాజకీయ మంత్రి మా ఎక్కువ చెప్పినట్టుగా చేసి మాకు ఇలా చిత్రహింసలు పెట్టడం ఇటు మాకు బజారు లేక ఇటు లేక ఇటు పరిగెత్తాలు లేక తల్లిదండ్రులు లేక ఇటు పరిగెత్తాలు తల్లిగా మీ దగ్గరికి వచ్చి మీడియం దగ్గరికి వచ్చి మేము మొర పెట్టుకుంటున్నామండి. మా మొర మీరు ఆలోచించుకొని మరి మీది సీఎం వరకు పంపిస్తారో ఎక్కడి వరకు పంపిస్తారో మాకు తెలియదండి. ఇక్కడే కాదండి ఈ దౌర్జన్యం జరిగేది, భీమవరంలో జరుగుతుందండి, రాజుల్లో జరుగుతుంది, తణుకులో జరుగుతుందండి. మా ఒక్కడికే కాదండి, మేము ప్రతి ఒక్క స్టేషన్ కూడా మేము పిటిషన్ పెట్టామండి. అదే 2018లో రాజుల్లో మేము పిటిషన్ పెట్టాము, ఈ గన్నవరంలో పిటిషన్ పెట్టాము, తణుకులో పిటిషన్ పెట్టాము, భీమవరంలో పిటిషన్ పెట్టాము, తాడేపల్లిగూడెంలో పిటిషన్ పెట్టాము, చేబ్రోలో పిటిషన్ పెట్టాము, ఏలూరులో పిటిషన్ పెట్టామండి. ఎక్కడి నుంచి కూడా మాకు ఏ న్యాయం కూడా మాకు జరగలేదండి. మరి మీరు మాకు న్యాయం జరగాలని మేము కోరుకున్నామండి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో 10 మందే ఉంటారండి. మేము రాజోల నుంచి వచ్చాము, రాజమండ్రి నుంచి కూడా దాదాపుగా 150 మంది వరకు వచ్చామండి. అందరికీ నమస్తే అండి, మేము రాజమండ్రి నుంచి వచ్చాము. వాస్తవంగా తాడేపల్లిగూడెంలో భిక్షాటం చేసే హిజ్రాలందరినీ కూడా బీవార్ నుంచి వచ్చే సిమ్రాన్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి హెరాస్మెంట్ చేస్తున్నారు. గతంలో 2018 నుంచి ఇప్పటిదాకా కూడా మా మీద ఎన్నో రకమైన దాడులు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న మా మీద ఇలాంటి అరాచకం చేయబోతుంటే మేము ఈ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. మళ్ళీ రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని కొట్టి ఇబ్బంది పెట్టేసరికి మేమందరం కూడా ఇళ్ళ నుంచి పారిపోయి దూరమైన ప్రాంతంలోకి వెళ్ళి పడుకుని మళ్ళీ మా వాళ్ళందరినీ రాజమండ్రి నుంచి, తణుకు నుంచి, తాడేపల్లిగూడెం నుంచి అన్ని ప్రాంతాల నుంచి మా హెసరాన్ని పోగేసుకుని మళ్ళీ ఇదే స్టేషన్కి వచ్చి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి భీమవరం సిమ్రాన్ గారి నుంచి మమ్మల్ని అందరినీ కాపాడాలని, మా అందరికీ తోడుగా ఉండాలని మేము వేడుకుంటూ ఉన్నాం. ఇది ఏ పొలిటికల్ పార్టీ కూడా ఏ రాజకీయ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకంటే పురుషులకి స్త్రీలకి అన్యాయం జరిగితే ఎవరైనా స్పందిస్తారు, కానీ మాకంటి హిజ్రాలకి నపుంసకులకు కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. దయచేసి ప్రతి హిజ్రాకు కూడా, ప్రతి పొలిటికల్ పార్టీ ఈ రోజున ఎలక్షన్ గురించి తిరుగుతున్న ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఈ విషయం మీద స్పందించాలి. మా మీద అరాచకం చేస్తున్న సిమ్రాన్ గారి మీద న్యాయం చేసేలా మమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద స్పందించండి, ఈ హిజ్రాల్ని సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.